క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలకు ప్రభు నామమున శుభములు తెలియచేయుచున్నాం. ప్రతిదినము ప్రభుతో అను కార్యక్రమం ద్వారా క్లుప్త సందేశాలను మీకు వినిపించడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరముగా ఉండునని భావించుచున్నాము. ఈ కార్యక్రమాలను మీరు విని ఇతరులకు కూడా పరిచయం చేస్తారని నమ్ముచు ప్రార్థించుచున్నాము. యెషయా గ్రంథము 55:1-2 నేను చదువుతాను. దప్పి గునిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. కృష్ణందు ప్రిల్లర, ఈ దిన అంశము రూకలు లేకున్నా భోజనము చేయుడి. మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఉచితముగా ఆయన మనకు సమస్తమును ఇచ్చుచున్నాడు. అది జీవము కలిగిన ఆహారం. నేడు దేవుని సజీవ వాక్యము యొద్దకు రాకుండా లాలన చేయు ఆత్మలు ఎక్కువైపోయాయి. తద్వారా జీవమునిచ్చు వాక్యము ఎడల వారికి చిన్న చూపు ఉంది. ఏదైనా ఉచితము అంటే చిన్న చూపు చూచుట సహజం. కానీ జీవమునిచ్చు సమస్తము దేవుడు ఉచితంగానే మనకిచ్చాడండి. గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ కూడా ఉచితమే. అయితే ఆ ఉచితముగా సమస్తమును దయచేసిన దేవుని యొద్దకు మనము మరలుటకు సందేహిస్తూ ఉంటున్నాం. కారణం ఏమనగా, దానికంటే ఈ లోక ఆకర్షణ ఎక్కువైపోయింది. ఉల్లాసపరుచు కార్యక్రమాలు అనే వలలో పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చిక్కుబడి ఉన్నారు. చూడండి, నేటి దినాలలో వాక్య సంబంధం కానీ అనేక కార్యక్రమాల ఎడల ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. కారణం ఏమనగా, అది వారిని దేవుని యొద్దకు రాకుండా ఈడ్చుకొని పోతూ ఉన్నది. ప్రతి వ్యక్తి యొక్క ప్రధాన కేంద్రకము హృదయమే. అందులో నుండే అనేక దుష్కార్యములు వచ్చునని మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకే యిర్మీయా భక్తుడు అంటున్నాడు, యిర్మీయా గ్రంథము 17:8, హృదయం ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. గమనించారా? అంత మాత్రమే కాదు, మన ప్రభువు కూడా చెప్పాడు. మార్కు సువార్త 7:21-23 వరకు మీరు చదవండి. హృదయములో నుండి సమస్త చెడు కార్యములు వచ్చునని ప్రభువు చెప్పాడు. కారణం ఏమనగా, ఈ హృదయము ఒక ఆలయం. బైబిల్ ఇలాగ చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా. గమనించారా? ఇప్పుడు దేవునికి మనం అప్పగిస్తే అది దేవుని ఆలయం అవుతుంది. లోకానికి అప్పగిస్తే అది అపవాది పాలన చేసేటటువంటి ఆలయంగా మారిపోతుంది. గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అపవాది నాటి నుండి నేటి వరకు హృదయములను చెరపట్టుచు ప్రజలను సజీవ వాక్యము యొద్దకు రాకుండా వాడు అడ్డగించుచున్నాడు. ప్రియర, గమనించినట్లయితే ఒకనొక స్థలంలో కొందరు ద్వీపవాసులు తమ స్త్రీలను సంగీతములతోనూ నాట్యములతోనూ వాడ నావికులను ఆకర్షించి, వీరి స్త్రీలు నాట్యమాడుచూ ఉండగా ఆకర్షితులైన వాడ నావికులు అక్కడికి చేరినప్పుడు
వారి పురుషులు ఆ వాడలోనికి వెళ్ళి అందరినీ నష్టపరచి అందులో ఉన్న సమస్తమును కూడా దోచుకునేటటువంటి వారు. గమనిస్తే ఒకరోజు ఒక జ్ఞానము గల వ్యక్తి అందులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ ద్వీపమును గూర్చి అతడు విన్నాడు. అది మనుషులను ఏ రీతిగా చెరగొని బహు నష్టం పాలు చేస్తుందో అతడు తెలుసుకుని ఒకరోజు తాను ప్రయాణం చేయుచున్న వాడలో ఆ వాడ నావికులను వాడ కొయ్యకు కట్టి వారి నోటిలో గుడ్డలు పెట్టి వారి చెవులలో దూదులు పెట్టి ఆ ద్వీపము దాటు వరకు వారిని ఆ వాడకొయ్యకు కట్టి బంధించాడట. కాబట్టి చక్కని సంగీతాలు ఎన్నో మ్రోగుచున్నాయి. చేతులు ఊపుతున్నారు వారు, ఇటువైపు రండి ఇటువైపు రండి అని చెప్తూ ఉన్నారు. అయినను వారి చెవులలో దూది ఉంది, వారు పలకకుండా వారి నోటిలో గుడ్డలు కుక్కి ఉన్నాయి. కాబట్టి ఆ ద్వీపము దాటే వరకు వారికి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. ఆ తర్వాత జ్ఞానము గల వ్యక్తి అక్కడ ఉన్న వాడ నావికులను విప్పి అవతల గట్టున ఉన్నటువంటి శ్రేష్టమైన స్థలానికి నడిపించాడు. అక్కడ నిజ విద్వాంసులు శ్రావ్యమైన సంగీతం వినిపించారు. అలాగున ఆ సంగీతంలో పారవశ్యంలో వారు నిమగ్నమై ఎంతో ఆనందాన్ని వారు అనుభవించారు. కారణం అది పరిశుద్ధమైన స్థలం, అది పవిత్రమైన స్థలం, అది అపవిత్రులు పోకూడని స్థలం. అలాంటి ఆ స్థలంలో వారు జీవము గల చక్కని సంగీతాన్ని వారు విన్నారు. అది అయిన పిదప వారు తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ జ్ఞానవంతుడైన వ్యక్తి అడిగాడు, నావికులారా, మునుపటి వలనే మిమ్మలను వాడ కొయ్యకు కట్టాలా? ఆ ద్వీపవాసులు మీకు నష్టం కలిగించకుండా అది దాటు వరకు మరలా అట్లు చేయవచ్చునా అని అడిగితే అప్పుడు ఆ వాడ నావికులు అంటున్నారు, అయ్యా అక్కరలేదు, మేము విన్న శ్రావ్యమైన సంగీతము నుండి మా హృదయాలను ఇంకేదియూ త్రిప్పలేదు. అంత మాత్రమే కాదు, ఆ మధుర సంగీత ధ్వని మా హృదయంలో మ్రోగుతూ ఉంది. కాబట్టి మా హృదయం దానితో ఐక్యమైంది, దానితో కనెక్ట్ అయింది, ఇక దాని నుండి ఎవ్వరు కూడా మమ్మలను త్రిప్పలేరు అన్నారట. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మధుర ప్రేమ మన హృదయంలోనికి వస్తుందో, ఆయన జీవము గల స్వరాన్ని మనం వింటామో, అక్కడ ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు. దాని నుండి ఎన్నడూ కూడా మనలను లోకం ఆకర్షించలేదండి. కారణం ఏంటో తెలుసా? ప్రభువు ఆ హృదయ సింహాసనంపై కూర్చొని ఏలుటకు మనం అప్పగించుకున్నాం. కాబట్టి ప్రియులారా, గమనించినట్లయితే నిజ దేవుని బిడలు వారి హృదయాన్ని దేవునికి అర్పిస్తారో, కాబట్టి ఈ లోక సంబంధమైన దేని యందు వారికి ఆసక్తి ఉండదు. ఇది ఉచితమైనది, శ్రేష్టమైన జీవం కలిగిన వాక్యం. ఆ వాక్యాన్ని ప్రేమించువారు ఎన్నడూ కూడా లోక వ్యామోహాలలో పరిగెత్తరు. అంత మాత్రమే కాదు, వారి ధనాన్ని వారు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుని నష్టపోరు. దేవుడిచ్చు ఉచితము గల జీవ జలాల ఊట ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితం ఫలభరితముగా ఉంటుంది. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. నాయన, సమస్తమును నీవు మాకు ఉచితంగా ఇచ్చావు. అంతకంటే శ్రేష్టమైన నీ వాక్యాన్ని, నీ ప్రియ కుమారుణ్ణి, అలాగే ప్రభు పరలోక రాజ్యాన్ని, సమస్తాన్ని మా కొరకును ఉచితంగా ఇచ్చావు. దానికోసం మేమేమి చేయనక్కర్లేదు, కేవలం నమ్మటమేనైనా, విశ్వాసం ఉంచితే చాలు, అవన్నీ మీరు ఉచితంగా ఇస్తున్నారు. అయినను ప్రజలు లోక లాలనలో పడి, లోకాశలలో పడి నిన్ను, నీ జీవ వాక్యాన్ని
విస్మరిస్తూ నష్టపోతున్నారయ్యా. ప్రభుతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును వినుచున్న నీ బిడ్డలను నీ వాక్యం యొద్దకు నడిపించి ఆకర్షించమని ప్రభుతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.